సో మెగాస్టార్ గారిని నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా, చాలా సినిమాలు చూసా, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సో అతను సొసైటీకి ఏదైనా ఒక ఏదైనా చెయ్యాలి అనే ఒక దృక్పథం ఉన్న వాళ్ళలో ఆయన పెద్ద వ్యక్తి. ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇవన్నీ పెట్టారు ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ అనమాట. సో పెట్టినప్పటి నుంచి కూడా నేను అనుకునేవాడిని, సో సినిమా ఇండస్ట్రీ పీపుల్ కానీ మనం కానీ ఇప్పుడు అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలం అంటే, చాలామంది బయట బ్లడ్ దానం చేయొచ్చు, ఐస్ ఇవ్వచ్చు, అవి చాలా మంచి పనులు అవి. సో మన సినిమా రూపంలో మనం ఆయనకి ఏమైనా సపోర్ట్ అంటే మనం ఏమైనా ఒక మన తరపు నుంచి ఏమైనా చేయగలమా, మనం ఏమైనా ఇవ్వగలమా గిఫ్ట్ లాంటిది అనేది నేను చాలాసార్లు థింక్ చేసినప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఒక మూవీ చేయాలి, ఆ మూవీలో ఒక మెసేజ్ ఉండాలి, ఆ మెసేజ్ అనేది ఆయన ఇచ్చే మెసేజ్కి ఈక్వల్గా ఉండాలి. మీకు అర్థమైందా? సో మనం ఒక సినిమా చేసి బయట సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత, ఓహో దీంట్లో మెసేజ్ ఇదనమాట అనే ఫీలింగ్ ప్రతి ఆడియన్స్కి రావాలి, వాళ్ళు దాని గురించి థింక్ చేయాలి. సో ఆ థింక్ చేసేలాగా నేను చేశాను అని అనుకుంటున్నా ఒక ప్రయత్నంతో. సో నేను చిరంజీవి గారిని ఇవాళ నిజంగా ఇన్వైట్ చేద్దామని చాలా ప్రయత్నించాను, కానీ అసలు నాకు ఛానల్స్ దొరకలేదు, ప్రయత్నించని ప్రయత్నం అయితే లేదు. సో ఎవరెవరినో క్యాచ్ చేయడం జరిగింది, అసలు అది వర్కౌట్ కాలేదు. కానీ నా కోరిక ఏంటంటే, ఈరోజు ఈ మీడియా ద్వారా నాకు ఏ మీడియా అయితే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానో, సో ఈ మీడియా పీపుల్ని రిక్వెస్ట్ పెట్టేది ఏంటంటే, మీరు హెజా అనే టీం తరఫున, నా తరఫున, మా ప్రొడ్యూసర్ తరఫున, చిరంజీవి గారికి ఎలాగైనా ఈ విషయాన్ని చేరవేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, మళ్ళీ అగైన్ చిరంజీవి గారు కాల్ చేసి ఈ సినిమా నేను చూపిద్దాం అనుకుంటున్నా బిఫోర్ రిలీజ్, ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ అందరూ విషెస్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. సో ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా ఇష్టం, నేను ఫస్ట్ ఇంతకుముందు కూడా చెప్పాను మీడియాలో కూడా. సో ఆయనకు కూడా ఎలాగైనా సరే నేను ఒకసారి వెళ్ళి మన సినిమా గురించి చెప్పాలని ట్రై చేస్తున్నా. సో ఇంకా ప్రాపర్ ఛానల్ దొరకలేదు, సో దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మాత్రం పేరు వచ్చిన హీరోలు కూడా టీజర్ చూస్తే కానీ మేము ఫంక్షన్కి రామని, లేదంటే మాకు నచ్చితే కానీ మేము రామని, తర్వాత అదేం సినిమాలే అని మాట్లాడడం కానీ, ఇలాంటివి చాలా విన్నాను నేను, అవన్నీ నేను విన్నాను. బట్ మనం ఇప్పుడు కూడా ఎవరో మనల్ని ఏదో అన్నారని ఉల్టా రివర్స్ తిరిగి మనం కమెంట్ చేయకూడదు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉండి 8 సినిమాలు చేసి నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉండి నేనే ఇంత కష్టపడితే, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్తగా వచ్చేవాళ్ళు సినిమా రిలీజ్ చేద్దామన్నా, ఫంక్షన్ చేద్దామన్నా సరే గెస్ట్లు దొరకరు, రారు, వస్తారు లేదు గ్యారంటీ లేదు, చివరిదాకా కాల్ బ్యాక్ మన కాల్స్ చేస్తూనే ఉండాలి, చేసిన తర్వాత మేనేజర్లు ఫోన్లు ఎత్తారు. కొన్ని గెస్ట్లు మంచిగానే ఉంటారు, చాలామంది హీరోలు చెప్పాలంటే ఇవాళ నాకు నేను సభాముఖంగా నిఖిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో అతను చాలా ఫీల్ అయ్యి ఆయన స్కెడ్యూల్ సరిపోవడం వల్ల నాకు మెసేజ్ పెట్టి కాల్ చేసి నేను ట్వీట్ కూడా పెడతాను సార్ అని చెప్పాడు ఆయన. సో నిఖిల్ గారికి మేము అంత క్లాప్స్ కొట్టాలి, అర్జున్ సర్వరం. అలాగే జార్జ్ రెడ్డి, సందీప్ మాధవ్, తను కూడా నాకు టెక్స్ట్ చేసి రాలేకపోతున్నాను భయ్యా, నేను వేరే మీటింగ్స్లో ఉన్నాను. అదొక పద్ధతి అంటే, ఒక మనం ఒకళ్ళు పిలిచినప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా టిక్ మార్క్స్, వాట్సాప్లో టిక్ మార్క్స్ వస్తూ ఉంటే వాళ్ళు వస్తారలా తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ గెస్ట్ బట్టి వెన్యూ డిసైడ్ అవుతుంది, గెస్ట్ బట్టి ఆడియన్స్ డిసైడ్ అవుతారు, గెస్ట్ బట్టి ప్రతిదీ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు అలా అయిపోయింది. సో వన్స్ సినిమా హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా చెప్తారు సెకండ్ సినిమాకి ఆటోమేటిక్గా పలానా మున్నకాసి అంటే ఆ హెజా సినిమా వెళ్ళిపోదాం అంటారు అందరూ కూడా. కానీ మనం ఇంకా ప్రూవ్ చేసుకోలేదే, సినిమా ఇంకా రిలీజ్ అవ్వక ముందే వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఫోన్ కాల్స్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అది నేను వాళ్ళ తప్ప అనట్లేదు, వాళ్ళ తప్ప నేను అనట్లేదు, కాకపోతే మన టైం బ్యాడ్ అనుకోవాలో లేదంటే రెస్పాన్స్ ప్రాపర్గా లేదనుకోవాలో ఏం తెలియట్లే. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు సినిమా హిట్ పడిందంటే డెఫినెట్గా మళ్ళీ అన్నీ మారిపోతాయి ఓవర్ నైట్లో. సో హిట్ పడకనంత వరకు అట్లీస్ట్ పోనీ మీరు రాగలరా రాలేరా ఏదో ఒక విషయం చెప్పాలి కదా. సో ఇలా చాలామంది చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం చాలామంది సపోర్ట్ కూడా చేశారు, నేను అందరినీ అందుకే అనట్లేదు. సో ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా, ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళ వల్ల ఇంకా పాజిటివ్ ఎనర్జీ బూస్ట్ అయ్యింది, ఇంకా కసి పెరుగుతుంది, ఇంకా హిట్ పట్టాలనే ఆతృత అన్నీ బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ నా హార్ట్స్లో ఉన్నారు. లవ్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.